టాప్ మోస్ట్ సింగర్ కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన దశాబ్దాల కెరీర్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఒక తల్లిగా భార్యగా అలాగే కూతురుగా కూడా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా తననంటూ ఒక సక్సెస్ఫుల్ గా తన కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి మన అందమైన బాపు బొమ్మ ఎవరో కాదు సింగర్ సునీత గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నాకు ఎప్పుడు మిమ్మల్ని చూసినా కూడా ఒకటే గుర్తిస్తుంది బాపు బొమ్మ అంటే మీరే అనిపిస్తుంది సో బాపు గారి బొమ్మ గొంతు నేను లేదండి మీకు అది అసెట్ అనాలో లేకపోతే వరం అనాలో మీకు అందమైన గొంతుతో పాటు అందమైన రూపం మీరు యాక్చువల్లీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు నాకు మీరు పోగిడి నాకు మాటలు రాకుండా లేదండి మాకు అవకాశం వచ్చింది మాట్లాడడానికి సో ఆ వ్యూయర్స్ తరఫు నుండి నేను చెప్తున్నాను అనమాట అంతే ఇంకా నా ఓన్ వాయిస్ కూడా కాదు ఇది ఎలా ఫీల్ అవుతారు మేడం అంటే మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు అదే విధంగా అట్ ద సేమ్ టైం అంటే ఈ క్వశ్చన్ ఎలా తీసుకోండి ఒక అందమైన గులాబీ చుట్టూ ముళ్ళున్నట్టే మీకు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి బట్ అన్నిటినీ కూడా ఇదిగో ఈ స్మైల్తో అలా దానికి ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటారు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు అంత విల్ పవర్ అంత స్ట్రాంగ్నెస్ మీకు ఎలా వస్తుంది ఎవరికి విల్ పవర్ ఉండదు ఫేస్ చేసేంత వరకు మనకి తెలియదు మనలో ఇంత విల్ పవర్ ఉంది అన్న సంగతి కానీ ఒకటే ఫోకస్ ఆల్వేస్ ఒకటే పిల్లలు బాగుండాలి లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి అండ్ సి ఆఫ్టర్ ఆల్ మనిషిగా మన గోల్ ఎండ్ ఆఫ్ ద డే ఏది ఉండాలి అంటే ఆనందంగాను ప్రశాంతంగానూ ఉండాలి ఉంటేనే థాట్స్లో క్లారిటీ ఉంటుంది అండ్ మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటుంది అండ్ ఇది పాట పాడడం అనేది చాలా పవిత్రమైన విషయం అండి ఎనీ ఆర్ట్ ఫామ్ ఫర్ దట్ మ్యాటర్ అంటే దేవుడు మంచి గొంతు ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను ఒక ప్రొఫెషన్గా భావించి నేను లాస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్గా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి అది నా బాధ్యత అవుతుంది నేను నా గొంతుని కాపాడుకోవటం నా బాధ్యత నేను కంపోజ్డ్గా ఉండటం అనేది నా బాధ్యత ఎందుకంటే మన లైఫ్లో ఎంత కంపోజ్డ్గా ఉంటే మన ఆర్ట్లో అంత రాణిస్తాము దట్ ఈస్ మై ఫిలాసఫీ ఎవరి ఫిలాసఫీ ఉంటుంది కదా సో ఐ కంపోజ్ మై సెల్ఫ్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే నెక్స్ట్ డే ఈజ్ అ ఫ్రెష్ డే భావించి అలా దాటుకుంటూ వచ్చేసాను పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు మరి చూసాం కదా ఈ ఇయర్ అంతా మనం చాలా లాస్ అయ్యాము ఒక రకంగా సంగీత దీనికి ఇండస్ట్రీకి కూడా చాలా పెద్ద లాస్ మనం ఇద్దరిని పోగొట్టుకున్నాం ని చాలా మంది వాళ్ళు పోగొట్టుకున్నామండి కానీ నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలుగారిని పోగొట్టుకున్నాను అది దానికి మించిన అంటే ఆ తర్వాత కన్నీళ్ళు రావటం ఆగిపోయాయి అన్నమాట ఏ దేనికి అంత చెలించటం అనేది పోయింది టోటల్ ఏదైనా వింటే ఓకే ఒక బ్లాంక్ లుక్ వస్తుంది ఏదైనా చూస్తే బ్లాంక్గా అయిపోతానేమో కానీ కాసేపు నన్ను ఏది అంత కదిలించినంత ఆ తర్వాత వేరే ఏది కదిలించట్లేదు మొన్న మళ్ళీ సీతారాం శాస్త్రి గారు అయ్యో బాబాయ్ కూడా వెళ్ళిపోయారా సో చాలా మీరు అన్నట్టు జరగకోవడం నేను చాలా జరిగాయి ట్వంటీ ట్వంటీ నుంచి బట్ వాళ్ళ జ్ఞాపకాలతో వాళ్ళు చూపించిన మార్గంలో వెళ్తాం వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ లైఫ్ ఎలా ఉంది మాకు మాతో షేర్ చేసుకోండి సునీత రామ్ గారు నేను ఎలా ఉన్నాను చాలా చాలా బాగున్నారు నా జీవితం అలాగే ఉంది సో మై మై లైఫ్ ఇస్ మై రిఫ్లెక్షన్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఒక రకంగా అంటే ఎన్ని ఎలా వచ్చినా కూడా మీరు దానికి సమాధానం చెప్పగలిగారు ఇప్పుడు అందరూ ట్యూన్ అయిపోయారు సమాధానం చెప్పలేదే నేను సైలెంట్ గా ఉన్నాను చాలా విషయాల్లో చాలా నేను బయటకు వచ్చి సహజంగా ఒకటి ఏదో నేను ఎక్కడో వింటే లేకపోతే ఏదన్నా చదివితే వెంటనే బయటకు వచ్చి ఇదేంటి క్వశ్చన్ చేయలేదు దాని క్లారిఫికేషన్ అడగలేదు ఏమీ చేయలేదు బట్ కామ్గా నేను నా పని నా జీవితంలో నేనేం చేయాలనుకున్నాను అది చేసుకుంటూ వెళ్ళిపోయాను అదే మాట్లాడింది ఎవరు ఎందుకన్నారో తెలియదు ఎందుకు కన్విన్స్ అయ్యారో తెలియదు ఎందుకు కామయ్యారో తెలియదు ఎందుకు ప్రేమిస్తారో తెలియదు ఎందుకు ద్వేషిస్తారో తెలియదు సో ఇన్ని తెలియని విషయాలు ఉన్నప్పుడు వాటిని వదిలేసి ఎంత జాగ్రత్తగా లైఫ్లో యూనో ద వే ఐ వాంటెడ్ టు లీడ్ మై లైఫ్ డిగ్నిఫైడ్గా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా సో అలా అనుకున్నాను ఆ మార్గంలోనే నేను నడిచాను నాకు నాకంటూ నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను లైఫ్లో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైఫ్లో యాజ్ అ డాటర్ యాజ్ అ మదర్ యాజ్ అ వైఫ్ నో నా పరిధి ఏంటో నాకు తెలుసు నేనేం చేయాలో నాకు తెలుసు నేను ఏం నాకు తెలుసు సో ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఇట్స్ మోర్ దెన్ ఎనీథింగ్ చాలా మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు నన్ను చాలా మంచి పొజిషన్లో అలా పెట్టి నా గురించి నేను గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మ్యామ్ నేను ఈ మధ్యలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో ఒక సెవెంటీన్ మూవీ సాంగ్స్ పాడాను ఇట్స్ లైక్ ఓ మై గాడ్ అనే అనేలాగా కాకపోతే పెద్ద హీరోలకి చిన్న హీరోలకి అన్న తేడా లేకుండా ఒక మంచి పాట బయటకు వస్తే ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారు అనేది నీలి నీలి ఆకాశం రిలీజ్ రుజువు చేసింది సో ఈ మధ్యకాలంలో మంచి మంచి పాటలు పాడాను ఓకే సో ఐమ్ హ్యాపీ మీకు నచ్చిన సాంగ్ ఈ మధ్యకాలంలో యాక్చువల్లీ సిద్ శ్రీరామ్ గారు నేను ఈ మధ్యకాలంలో ఒక పాట పాడాను ఐపీఎల్ అనే మూవీలో దట్స్ అ ఫ్యాంటాస్టిక్ సాంగ్

ను పిలిస్తే చెల్లిలా ఈ పాట ఇలాంటివి ఉన్నాయి గొంతుతో శ్రీవల్లి సాంగ్ వినాలనుకుంటున్నాం ఈ పాట పుష్పలు సాంగ్ వినాలనుకుంటున్నాం పుష్ప సాంగ్ శ్రీవల్లి థ్యాంక్ గాడు అంటావా అని అడుగుతారనా లేదండి లేదు 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 ఎందుకు స్పెసిఫిక్గా గా అడిగారో అడిగారో తెలియదు గానీ ఆ ఊ అంటే వాకి డిఫరెంట్ వర్షన్స్ కూడా విన్నాను ప్రభు మీద స్వామి మీద అందరి మీద విన్నాను రీసెంట్ గా ఆ సాంగ్ పాటలో ఉన్న పవర్ అది ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ వైపు తీసుకెళ్ళిపోతుంది సో హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప సో మీరు శ్రీవల్లి అడుగుతున్నారు మీ ఇష్టం నాకు రెండే రెండు ముక్కలు వచ్చు పర్వాలేదు రెండు లైన్లు చాలు నాదేం పోయింది చూపే మీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానీ కాకుండా ఇంకా హిడెన్ టాలెంట్స్ పెయింటింగ్ డాన్స్ ఫోటోగ్రఫీ లాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటున్నాం పెద్ద టాలెంట్ అంటే అందరూ హాబీగా చేసేవే కదా సో ఫొటోస్ తీయడం చాలా ఇష్టం నాకు ఐఎమ్ గ్రేట్ నేచర్ లవర్ సో ఫొటోస్ బాగా తీస్తాను ఆ లక్కీలీ బాగా వస్తాయి కూడా పాప పెయింటింగ్ వేసిన అవి కూడా చూసాము యా చీస్ గుడ్ పెయింటర్ చీస్ డూయింగ్ అ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ ఇది చాలా మంచి ఆర్టిస్ట్ ఓవరాల్గా మీరు ఎలా మేనేజ్ చేస్తారు మేడం అంటే ఇంత బిజీ షెడ్యూల్లో అంటే వాళ్ళకు కూడా టైం వాళ్ళతో పాటు ఉండి ఎంకరేజ్ చేయడం కానీ ఎలా మేనేజ్ చేస్తారు చూడండి ఇరవై గంటలు ఎవరైనా బిజీగా ఉన్నాము అని చెప్తే అది అబద్ధం ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ ఏది ప్రయారిటీ ఇప్పుడు నాకు నేను నాకు తెలిసి పర్సనల్ లైఫ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ సమ్ టైమ్స్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇవ్వలేదు అలా అనుకుంటే నేను ఎప్పుడో బాంబే వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాల్సిన ఆఫర్స్ నాకు చాలా వచ్చాయి బట్ ఆ టైంలో ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్ బికాజ్ నా పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ స్కూల్స్లో చదువుకుంటున్నారు నేను ఎంటైర్ ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ పెట్టలేను అక్కడ ఎందుకంటే కంప్లీట్లీ న్యూ టు మీ కాబట్టి ఇక్కడే ఉండే వీళ్ళని చూసుకొని

ఆయన ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ పెద్ద తేడా ఏం లేదు యాక్చువల్లీ టు మూవీస్ అండ్ ఐకింగ్ కేర్ ఆఫ్ ద డబ్బింగ్ పార్ట్ అండ్ మ్యాంగో మ్యూజిక్ కూడా ఉంది సో ఐమ్ టేకింగ్ కేర్ ఆఫ్ కపుల్ ఆఫ్ థింగ్స్ డెఫినెట్లీ బట్ ఐ నాట్ బికాస్ ఐఎమ్ సునీత ఉపదృష్ట ఐ హ్యావ్ నాలెడ్జ్ ఎస్ అది కూడా కన్సిడరబుల్ థింగ్ అండ్ యాజ్ ఎ వైఫ్ డూయింగ్ ల్యాట్ మ్యామ్ లాస్ట్గా మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి రామ్ గాడితే ఏమైనా న్యూ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయా సో మీ వెకేషన్ అనగానే ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది సునీత గారి వెకేషన్ కి నేను ఎక్కడ చెప్పలేదు మీరు చెప్పకపోయినా రాస్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మేము రాసేసుకోండి ఎక్కడికెళ్ళాలో అప్పుడు డిసైడ్ చేసుకుంటాము చెప్పండి మ్యామ్ మాత్రం షేర్ చేసుకునే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా న్యూ ఇయర్ కి లేదండి యాజ్ ఆఫ్ నా ఉన్న సిచువేషన్లో ఈ డోంట్ వాట్ గో ఎన్యూ ఇయర్ ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు